ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తుంటారు రోజు తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని విదేశీయులు కూడా భావిస్తున్నారు అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తాం పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు మహిళలు ఉదయాన్నే లేచి తల ఆచరించి తమ పసుపు కుంకాలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు తులసిని బృంద అని కూడా అంటారు విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో కూడా తులసి ప్రస్థానం ఉంటుంది కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై ఉన్న తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు తులసి తీర్థం అన్నమాట మనం తరచూ వింటాం తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సంప్రదాయంలో ప్రముఖ స్థానం కలిగి ఉంది దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు తులసి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది తులసి శాస్త్రీయ నామం వచ్చేసి ఊసిమం టెన్యు ఫ్లోరం తులసిని పూజించడానికి గల ఏంటి ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా భక్తుల యొక్క అంతిమ లక్ష్యమైన సిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది అంటే పుట్టుక మరణించుట మళ్ళీ జన్మనెత్తుట అనే మానవ చక్రం నుండి విముక్తి పొందే మార్గమే ఈ మోక్షం ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి ఆశపడుతూ ఉంటారు అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు పవిత్ర గ్రంథాలకు ప్రతి రూపంగా భావిస్తారు అంతేకాకుండా లక్ష్మీదేవికి భౌతిక రూపమని అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలవడం జరుగుతుంది తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ప్రాచీన కాలం నాటి గృహాల్లో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థలాలున్నాయి తులసిని పూజించేందుకు పరిక్రమ అంటే చుట్టుకొలత చేస్తారు అందువలన సాధారణ జలుబు దగ్గు మరియు ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది అంతేకాదు తులసి ఇంట్లో ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తులసి చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి నూనెతో దీపాన్ని వెలిగించాలి కలసల్లో నీరు తీసుకుని రెండు చేతులతోటి పట్టుకుని తులసి మొక్కకు పోయాలి పసుపు కుంకుమ పువ్వులు ధూపాన్ని తులసికి సమర్పించాలి తులసి ఆకుల రసాన్ని ఆయుర్వేదం ఇంటి వైద్యం చిట్కాలలో విస్తృతంగా వాడడం జరుగుతుంది జలుబు తలనొప్పి పొట్టకు సంబంధించిన వ్యాధులు వాపులు గుండె జబ్బులు విషాహారాలు మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడుతారు తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి ఈ ఆకులు నాడులకు ఔషధంగా పనిచేస్తాయి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి అంతేకాదు ఇంటి పెరట్లో తులసింటే రోగ నిరోధక శక్తి పెరిగి జబ్బులు రాకుండా తోడ్పడుతుంది ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచం అల్లకల్లోలమవుతున్న తరుణంలో మనుషులకి రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్కకు చెరుకు గడలతో పందిరి వేస్తారు ఆ పందిరికి మామిడి తోరణాలు కట్టి తులసి మొక్కను పూలతో అందంగా అలంకరిస్తారు అనంతరం పూజ చేసి భక్తి శ్రద్ధలతో తులసిని సేవిస్తారు ఈ సాంప్రదాయం చాలా ఏడా నుంచి మన భారతదేశంలో ఉంది దీపావళి ఉత్సవంలాగే తులసి మొక్క చుట్టూ ఇంటి చుట్టూ కూడా మట్టి ప్రమిదల్లో దీపాలు పెట్టి అలంకరిస్తారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ సందర్భంగా బాణాసంచా కూడా కాలుస్తారు ఉత్తర భారతదేశంలో దక్షిణాన గౌడీయ వైష్ణవ సముదాయాలలో ఈ రోజున తులసి వివాహ లేదా తులసికి కృష్ణునితో శిలారూపంలో కళ్యాణం జరిగిన రోజుగా భావిస్తారు శుక్రవారం నాడు తులసి చెట్టుకు ఎర్రటి దారాన్ని కడితే ఆ ఇంట లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుందని పండితులు చెప్తున్నారు మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి